ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై ఒకటవ మంగళవారము సకల పునీతుల మహోత్సవము మొదటి పట్టణము దర్శన గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము దర్శన గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు తూర్పు దిక్కున నుండి సజీవ దైవము యొక్క ముద్రతో మరి ఒక దేవదూత వచ్చుట చూచితిని భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే శక్తి నొసగబడిన నలుగురు దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను మా దేవుని సేవకులను నుదుటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనమునర్పకుడు అని ఆ దేవదూత వారితో పలికెను తమ నొసల్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడెను వారు నందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన నూట నలభై నాలుగు వేల మంది మాత్రమే తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను అందు అన్ని జాతుల వారు తెగలవారు అన్ని వర్గముల వారు అన్నీ భాషల వారు కలిసి ఉండిరి వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి వారు తెల్లని దుస్తువులు వేసుకొని ఉండిరి చేతులయందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి సింహాస ఆసనడుగు మా దేవుని వలనను ఈ గొర్రెపిల్ల వలన మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి దేవదూతలను పెద్దలను నాలుగు జీవులను ఆ సింహాసనమును చుట్టూను నిలుచుండిరి అంతట వారు సింహాసనమునకు ఎదురుగా నేల వ్రాలి దేవుని పూజించిరి ఆమెన్ మన దేవునకు సదాస్థుతి వైభవము జ్ఞానము కృతజ్ఞత గౌరవము ప్రభావము శక్తియు కలుగునుగాక ఆమెన్ అని వారు పలుకుచుండిరి ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు వారు ఎట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను అయ్యా నీకే తెలియను అని నేను అంటిని భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారి ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాలన మొనర్చుకొని వాణిని స్వచ్ఛముగా చేసుకొనిరి ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు రెండవ పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు తండ్రి మనలను ఎంతగా ప్రేమించెను చూడుడు ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము యథార్థముగా మనము అట్టివారమే లోకము దేవుని ఎరుగలేదు అందువలననే అది మనలను కూడా ఎరుగదు ప్రియులారా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియును క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరిరి యేసు ఈ రీతిగా ఉపదేశింపనారంభించను దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దేవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి పరలోకములు మీకు గొప్ప బహుమానము గలదు కావున మీరు ఆనందపడు మహానందపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక